మీరు డీజీ గుర్తుపెట్టుకోండి, పోస్టింగ్ల కోసం చంద్రబాబు నాయుడు పదే పదే మీరు ఫోన్ చేయలేదా గతంలో? అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు ఫోన్ చేస్తే కనీసం రెస్పాండ్ అయ్యే పరిస్థితి మీరు లేరు. కేంద్ర హోంమంత్రి గారు రెస్పాండ్ అవుతారు, గవర్నర్ గారు రెస్పాండ్ అవుతారు, కానీ మీరు రెస్పాండ్ అవట్లే. బికాజ్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ లైక్ యూ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ గెటింగ్ అ వెరీ బ్యాడ్ రిప్యూట్. ఇప్పుడన్నా మీరు మారి చట్టాలని అమలు చేయాలని డీజీ గారు కూడా నేను కోరుకుంటూ చివరిగా వైకాపాలు గుట్టు చెప్తున్నా, ఎవరికి అధికారం శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి. 24లో మళ్ళీ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, తగిన మూల్యం మీరే చెల్లించాల్సి వస్తుందని వైకాపా నాయకులకి కార్యకర్తలు కూడా నేను హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పి దానికి సిద్ధంగా ఉన్నా. డీజీ గారు ప్రతిపక్ష పార్టీ నాయకులని కార్యకర్తలపైన దొంగ కేసులు ఎట్టబెట్టాలా, 307 అటెంప్ట్ మర్డర్, 307 అనుకుంటా, నాకు ఎన్ని కొత్త నేర్చుకుంటున్నా నేను కూడా, 307 ఎట్లా పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అంజనీ కుమార్ గారు ప్రెస్ మీట్ ఉంది అంటే నేను పెడతాను, ఆయన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పాడు, తుని నర్సీపట్నం అరకు పాడేరు నుంచి గంజాయి వస్తుంది అని. మహారాష్ట్ర పోలీసుల్లో కూడా పోలీసులు మొన్న మహారాష్ట్రలో 1,150 కేజీలు గంజా పట్టుకున్నారు, 3,45 లక్షలు విలువైన గంజాయిని పట్టుకుని ప్రైమా ఫేషియా ఎవిడెన్స్ ఉంది. ఏంటంటే ఇది ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చింది అని ఏకంగా ఏఎన్ఐ కూడా చూపించింది, ఏకంగా ఏఎన్ఐ కూడా చూపించింది. నేను ఇంకేం సమాధానం చెప్తారని అడుగుతున్నా. నిన్న విచిత్రం ఏంటంటే దాడి జరిగిన తర్వాత వీళ్ళు పిల్లల్లాగా పారిపోయారండి, దమ్ము ధైర్యంగా నిలబడి రాండి అని అడిగారు. పారిపోయే సమయంలో డిఎస్పీ గారు అప్పటి వరకు కంపెనీ డిఎస్పీ బయటికి దూకి అందరినీ తొందర ఎక్కండి కారులో అంటున్నారు. డిఎస్పీ గారే ఈ కుక్కలు ఎక్కిస్తున్నారు, పిల్లల్ని ఎక్కిస్తున్నారు, ఎక్కండి కారులో తొందరగా వెళ్ళిపోండి అని. అయినా కంపట్లేదా డీజీకి? మీరేం డీజే, దాడి చేసిన మీ ఆఫీస్ ముందుల నుంచి వస్తున్నారు, దాడి చేసిన మీ ఆఫీస్ ముందుల నుంచి వెళ్తే నువ్వేం ఆపలేకపోతే ఇంక మీరేం డీజీ? ఆ చొక్క ఎందుకు? వైకాపా కండ వేసుకుంటే ఇంకా బెటర్, క్లియర్ తెలిసిపోతుంది కదా ప్రజలకి, ఇంకెన్నాళ్ళని మీరు దాక్కుంటారు. ఇప్పుడు అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు దున్న అనేది ఎవరు, ముఖ్యమంత్రి అనేది ఎవరు, నడి వీధిలో కాల్చి చంపాలనేది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకోవాలనేది ఎవరు? ఈ సైకో రెడ్డే కదా, ఆయనే కంపట్లేదా డీజీకి? అప్పుడు ఈయన కూడా పోలీసులను ఉండే కదా, సిపిగా చేశాడు కదా ఆయన, ఆయన కంపట్లేదా? 24 గంటలైందండి దాడి జరిగి, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగి 24 గంటలైంది, ఎందుకు ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు అని నేను సూటిగా డీజీ గారిని ప్రశ్నిస్తున్నా, హోంమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. జనరల్గా దాడి జరుగుతూ ఇమ్మీడియట్ వచ్చి కార్డన్ ఆఫ్ చేసి ఎవిడెన్స్ సేకరించి దాని వెనకాల ఎవరున్నారో తెలుసుకుని వాళ్ళపైన సరే